ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీల పెంపుపైన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలను రిపీట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరులకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడిచెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన వాళ్ళు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనలో వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవీన్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం బురద చల్లుకుంటూ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. రైతులు పండించిన వారి ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వీరి డ్రామాలను గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యుద్ధ సైనికుల వలె పార్టీ గెలుపు కృషి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను గ్రహించినటువంటి మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి ఆదేశానుసారం ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐలోని గ్రామంలో వడిచెర్ల శ్రీనివాస్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు, అందమైన అబద్ధాలతో, అద్భుతమైన కల్పనలతో ప్రజలల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2014 ముందు వంట గ్యాస్ ధర 414 రూపాయలు, పెట్రోల్ 71 రూపాయలు ఉండే, డీజిల్ 55 రూపాయలు ఉండే, 8 సంవత్సరాలల్లా మరి గ్యాస్ 1000 రూపాయలు దాటింది, 1050 దాకా వచ్చింది, 1080 దాకా వచ్చింది, పెట్రోలు 100 దాటింది, డీజిల్ 100 దాటింది, 115 దాకా దాటింది. మరి వారి పరిపాలనలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పటికీ సేమ్ గవర్నమెంటే భరించి ప్రజలకు అందించినటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మరి ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన ప్రజలపైన భారం మోపుతున్నారు. ముఖ్యంగా ఎలక్షన్లు 4-5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగేంత వరకు మరి మోడీ గారు ఎప్పుడు కూడా ధరలు పెంచలేదు. ఎలక్షన్లు అయిన వెంటనే మరి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రము ఆ గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచడం వల్ల సామాన్య మానవులు ఆ పన్నులు కట్టే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర దేశంలో ఉన్నది. అంటే ఈరోజు మనం సామాన్యులు ఒక రైతు పొలం కాడి